వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ కు తగినట్లుగా సినిమాలు తీస్తూ డైరెక్టర్ గా ఫామ్ లోకి వచ్చేశాడు ఆర్జీవి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ జగన్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇప్పటికే ఈ మూవీ టీజర్ కూడా విడుదలైంది తాజాగా వ్యూహన్ సినిమా టీజర్ టూను ఆర్జీవీ విడుదల చేశారు ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుండి వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు చోటు చేసుకున్న పరిణామాలను ఆర్జీవీ తన కోణంలో చూపిస్తున్నారు ఆర్జీవి విడుదల చేసిన వ్యూహాన్ టీజర్ టూ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సోనియా గాంధీ పోలిన పాత్రలను విలన్స్ మాదిరిగా చూపించడం వారంతా కుట్రలు చేస్తున్నట్లుగా చిత్రీకరించినట్లుగా కనిపిస్తోంది అంతేకాకుండా జగన్ జైలు జీవితం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది ఆర్జీవి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ చంద్రబాబులతో పాటు జగన్ ను వ్యతిరేకించే వారిలో ఎవరిని వదిలిపెట్టకుండా టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది చిరంజీవిని పోలిన పాత్రకు కూడా వెయిటేజ్ ఇచ్చినట్లుగా అర్థమవుతోంది నిజం తన షూ లేస్ కట్టుకునే లోపే అబద్ధం ప్రపంచమంతా ఓ రౌండ్ వేస్ వస్తుంది జగన్ పాత్ర పోషిస్తున్న అజ్మల్ అమీర్ ఈ డైలాగ్ని చెప్పడం టీజర్లో కనిపించింది అలాగే చివర్లో ఎప్పుడో ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ కూడా వెన్నుపోటు పొడుస్తారు కదా అనే డైలాగ్ వినిపించింది అయితే ఈ డైలాగ్ కు చంద్రబాబును పోలిన పాత్రలోని వ్యక్తి వాడికి అంత సీన్ లేదు తనను తానే పొడుచుకుంటాడని చెప్పడం చూడొచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అని భావిస్తున్నారు అయితే ఇప్పుడు విడుదల చేసిన టీజర్ టూ మాత్రం రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశమూ లేకపోలేదు ఇక గతంలో వైసీపీకి మద్దతుగా కొన్ని చిత్రాలను తెరకెక్కించడంలో కీలక పాత్ర వహించిన ఆర్జీవి ఇప్పుడు జగన్ ని హీరోగా చూపించే కథనంతో వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కించడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈ చిత్రాన్ని జనాలు ఎలా స్వీకరిస్తారు అనేది ఇప్పుడు అన్నింటికంటే ఇంపార్టెంట్